వెక్యూరా వెల్నెస్ క్లినిక్, సైంటిఫిక్ స్లిమ్మింగ్ ట్రీట్మెంట్ సెంటర్స్, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ అమల్లో భాగంగా గ్యాస్ సిలిండర్లు, అంటే ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచిత పంపిణీ కార్యక్రమానికి దీపావళి నుంచి శ్రీకారం చుట్టబోతుంది. దీనికి సంబంధించిన విధి విధానాలు ఏ విధంగా రూపొందించారు, అలానే గ్యాస్ పేమెంట్కి సంబంధించి, అంటే గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి మొత్తాన్ని చెల్లించిన తర్వాత ప్రభుత్వం ఎప్పుడు తిరిగి చెల్లించబోతుంది, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు, నమస్కారం. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అంటే కూటమి ప్రభుత్వం హామీల అమల్లో భాగంగా దీపావళి నుంచి ఈ కానుక మహిళలకి ముఖ్యంగా కలిసి వచ్చేటువంటి అంశాన్ని ప్రకటించింది. అసలు ఏంటి దీని విధి విధానాలు, ఏంటి అర్హులు ఎవరు, ఆ అర్హతలకు తగ్గట్టుగా ప్రభుత్వం ఎప్పటిలోపు కేటాయింపులు చేయబోతుంది, గ్యాస్ సిలిండర్ల బుకింగ్లు జరిగితే ఏ విధంగా ఈ పథకాన్ని అమలు చేస్తారు? డెఫినెట్గా అండి, ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అన్నట్టుగా ఆగస్ట్ మంత్లో అనుకున్నారు, కానీ ఇప్పుడు ఏదైనా కానీ 31 తారీఖు దీపావళి అందరి ఇంట్లో వెలుగులు రావాలని ఉద్దేశంతో, ముఖ్యంగా మహిళలు, ఎందుకంటే మొదటి నుంచి కూడా వీళ్ళు సూపర్ సిక్స్లో గ్యాస్ సిలిండర్ ఉచితం అనగానే చాలా ఆకర్షించింది. మహిళలందరూ కూడా కూటమైపోయి ఉన్నారు. ఆ ఆలోచన కనుక్కున్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు దాంట్లో మేనిఫెస్టో పెట్టారు. పెట్టింది తనుగా ఇప్పుడు పౌరసరఫరాల శాఖ మంత్రి మనోహర్ గారు కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇప్పుడు పర్ఫెక్ట్ టైంలోనే రేపు 29 నుంచి బుకింగ్ స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఇది దీనికి అర్హత ఏంటంటే ఎల్పిజి కనెక్షన్ అనేది ఉండాలి, తర్వాత తెల్ల కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడే వాళ్ళు ఎలిజిబుల్ ఉంటుంది. ఎలిజిబుల్ ఆంధ్రప్రదేశ్ పౌరులు, ఆంధ్రప్రదేశ్ పౌరులు మాత్రమే. ఎల్పిజి కార్డు, ఆధార్ కార్డు, ఎల్పిజి కనెక్షన్, ఈ 3 ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ అర్హత. 29 తారీఖు నుంచి బుకింగ్ స్టార్ట్ అవుతుంది. బుకింగ్ స్టార్ట్ అయిన 24 నుంచి 48 గంటలలోపు వాళ్ళకి గ్యాస్ డెలివరీ అవుతుందన్నమాట. ఏది అంటే 31 తారీఖు నుంచి, దీపావళి నుంచి ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది వెళ్ళబోతుంది. అంటే ప్రతి ఫ్యామిలీకి కూడా వీళ్ళు సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి, 4 నెలలకు ఒక సిలిండర్ చొప్పున, 4 నెలలకు ఒక సిలిండర్ సరిపోయింది కుటుంబానికి. అది మంచి ఊరటగానే మనం భావించాలి. 3 గ్యాస్ కంపెనీలతో మాట్లాడి సకాలంలో పల్లెలకి, పట్టణాలకి, పట్టణాలంటే ఈజీగా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, అది 24 అవర్స్లో వస్తాయి. పల్లెలు అయ్యేదానికి కొద్దిగా లేట్ అవుద్ది, 48 అవర్స్లో ఏదైనా కానీ బుకింగ్ చేసుకున్న 48 అవర్స్లో వస్తుందని చెప్పి సాక్షాత్తు పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ గారు చెప్పటం, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇప్పటికప్పుడు మానిటరింగ్ చేసి అధికారులతో ఎక్కడ సమన్వయం లోపం లేకుండా, ఎందుకంటే ప్రతి ఒక్కరి కనెక్షన్ ఎప్పుడైతే వెళ్ళిందో ఆ గ్యాస్ సిలిండరు ఆ ఇచ్చిన వాగ్దానం నెరవేర్తించినట్టు అవుతుంది. అంటే సూపర్ సిక్స్లో ఇది ఒక చాలా కీలకమైనది కాబట్టి దీపావళి రోజు నుంచి వీళ్ళు ప్రకటించడం అనేది మంచి శుభపరిణామం అని భావించాలి. రైట్. ఇంకోటి, ఇది పేమెంట్ ముందు కస్టమర్ ఎవరైతే, కన్జ్యూమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లబ్ధిదారులు పేమెంట్ ముందు చేయాలి, గవర్నమెంట్ తర్వాత రీఇంబర్స్ చేస్తుంది. దీని మీద కొంత విమర్శలు వస్తున్నాయి విపక్షాల నుంచి. ఏ విధంగా చూడాలి దీన్ని, అందులో పెట్టిన కండిషన్స్? ఇప్పుడు విపక్షాలు విమర్శించడానికి ప్రతిదానికి విమర్శిస్తుంటాయి. వాళ్ళు చేయలేని పని వీళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళు ఏం చేయలేదు ఉచిత సిలిండర్లు, లేకపోతే ఉచితంగా మహిళలకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, బస్సు సౌకర్యాన్ని కల్పించలేదు కదా, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కదా, 1 తారీఖు జీతాలు ఎప్పుడు ఇవ్వలేదు కదా వాళ్ళు 15 దాకా, అదేవిధంగా పెన్షన్ వీళ్ళు పెంచినట్టు వాళ్ళు పెంచలేదు కదా, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలా. ఇప్పుడు ఏముంది విమర్శించడానికి, ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ విమర్శిస్తుంది, తప్పేం లేదు విమర్శించవచ్చు, కానీ విమర్శ సహేతుకంగా ఉండాలి. ఇప్పుడు ఏమైంది, ప్రతి ఒక్కరు ఇప్పుడు తీసుకుంటున్నారు కదా, డబ్బు పెట్టే తీసుకుంటారు, ఆ సబ్సిడీ వస్తుంది, తీసుకున్న దాన్ని విత్ ఇన్ 48 అవర్స్లో వాళ్ళ ఖాతాలో జమ అవుతుంది. ఓకే, ఒక 24 అవర్స్, 48 అవర్స్ వెయిట్ చేయాల్సింది ఎవరు? గతంలో సబ్సిడీ మాత్రమే జమ అయ్యేది, ఇప్పుడు ఫుల్ పేమెంట్ జమ అవుతుంది. ఫుల్ పేమెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎక్కడ లాస్ అయ్యేది ఏం లేదు కదా. ఇప్పుడు ఎవరైతే తీసుకునే మహిళలు, వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడు బుక్ చేసుకోవాలి, ఎప్పుడు 29 వస్తుందా, ఎప్పుడు 31 నుంచి మా ఇంటికి ఉచిత సిలిండర్ వస్తుంది అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పే చేస్తారు, ఏమంటే 48 అవర్స్లో డెలివరీ అవ్వగానే అది మొత్తం జమ అవుతుంది కదా. ఇక్కడ ఇంక ఎక్కడ వీళ్ళు దీంట్లోనే ఎంత హంగామా చేసి ఇది దీన్ని చెప్పినట్టు చేయట్లేదు అని చెప్పి వాళ్ళు విమర్శించడం సహేతుకంగా లేదు. అంటే ఇప్పుడు ఏవైతే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అసోసియేటెడ్ అలైడ్ కంపెనీస్గా ఉన్నాయో, హెచ్పి కానీ, ఇండియన్ కానీ, భారత్ గ్యాస్, ఈ 3 గ్యాస్ కంపెనీ, ఈ 3 కనెక్షన్స్ ఉన్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది. మిగతా కనెక్షన్స్ కానీ, ప్రైవేట్ కనెక్షన్స్ కానీ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా వర్తించదా? వర్తించదు. ఇప్పుడున్న సమాచారం వరకు అంతే. ఈ 3 కంపెనీలతోనే మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో పౌర సరఫరాల శాఖ దృష్టి పెట్టింది. ఇంట్లో ఉన్న కనెక్షన్స్ కావచ్చు, హోటల్లో ఉన్న కావచ్చు, వేరేస్ కావచ్చు, ఎవరు చూసినా కానీ ఈ 3 కనెక్షన్సే. ఈ 3 కంపెనీలతో ఎప్పటికప్పుడు వాళ్ళు మాట్లాడతాం,
వాళ్ళ యొక్క సరఫరాకు తగ్గట్టుగా అవసరానికి తగ్గట్టుగా ప్రజలు ఎంతమంది ఉన్నారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంత డెలివరీ చేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ కంపెనీతో మీటింగ్ 4 దఫాలుగా కోర సరఫరాల శాఖ మంత్రి చేశారు కాబట్టి ఇంకా దీంట్లో క్లారిటీ. టోల్ ఫ్రీ నంబర్ కూడా ఒకటి పెడుతుంది 1967. ఏంటి అసలు దాని ద్వారా ఏం ప్రయోజనాలు పొందవచ్చు, ఏం బెనిఫిట్స్ ఉండొచ్చు? డెఫినెట్గా అంటే ఇక్కడ ఎక్కడికక్కడ ట్రాకింగ్ చేసుకోవచ్చు, ఈ ఇబ్బందులు లేకుండా. ఎందుకంటే ఫస్ట్ టైం ఇక్కడ సిలిండర్ ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి కుటుంబంలో అర్హత ఏంటి, అర్హత గల వాళ్ళు సబ్మిట్ చేశారా లేదా, ఎల్పిజి కనెక్షన్ అతను ఉందా లేదా, లేకపోతే ఆధార్ కార్డు లింక్ అయిందో లేదా, తెల్ల రేషన్ కార్డు, ఈ మూడు కరెక్ట్గా సమన్వయం చేసుకుంటా ఏదన్నా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళు వెరిఫై చేయడానికి 24 అవర్స్ అందుబాటులో ఉండేట్టుగా టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడం. అంటే అందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఉండరు, గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రధానంగా సమస్య ఉంటుంది. ఆ సమస్యలు లేకుండా, కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం అనేది మంచి వెసులుబాటుగా మనం 29 నుంచి బుకింగ్ స్టార్ట్ అవుతాయా, వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది? 29 నుంచి బుకింగ్ అండి, 31 దీపావళి రోజు నుంచి డెలివరీ అయ్యేటువంటి వాటికి డెఫినెట్గా గవర్నమెంట్ ఇస్తున్న ఉచిత సిలిండర్ అనేది 31 నుంచి ఉచిత సిలిండర్ ఆంధ్రప్రదేశ్లో అమలు అవుతుంది. రైట్ రైట్, థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో భాగంగా ఉచిత సిలిండర్ల పథకానికి 31వ తేదీన ముహూర్తం పెట్టింది. 29 నుంచి బుకింగ్స్ మొదలవుతున్నాయి, అలానే 48 గంటల్లో సప్లై చేయడానికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ జరిగాయి. సప్లై జరిగినటువంటి 48 గంటల్లో రీఇంబర్స్మెంట్ కూడా జరిగే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అనుమానాలు సందేహాలు ఏమైనా ఉంటే 1967 ఈ నంబర్కి కాల్ చేసి టోల్ ఫ్రీ నంబర్ వివరాలు తెలుసుకోవచ్చని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.